హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు గూగుల్ అథెంటికేటర్ గురించి అయితే చెప్పబోతున్నాను. గూగుల్గా అథెంటికేటర్ ఓపెన్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతాయి. సో ఈ పాస్వర్డ్ అనేది మన ట్యాబ్లో ఎంటర్ చేయగానే మన ట్యాబ్ అనేది 6 యాప్స్ ఆర్ 7 యాప్స్లోకి అయితే వచ్చేస్తుంది. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు అన్న నాకు పాస్వర్డ్ అయితే కావాలని. సో పాస్వర్డ్ అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా మీకు అందరికీ తెలిసే. లాస్ట్ ఎండింగ్లోకి వచ్చిన తర్వాత మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా, ఆ పాస్వర్డ్ని ఈ ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఈ పాస్వర్డ్ అయితే జనరేట్ అయింది కాబట్టి ఈ లాస్ట్ స్టెప్లోనే మనకి ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకొని మా వైఫైని ఇక్కడ మన పాస్వర్డ్ అనేది జనరేట్ అయింది, ఇందులో ఎంటర్ చేయాలి. సో ఎంత తక్కువ టైంలో ఎంటర్ చేస్తే అంత మంచిది. పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి ప్రతి 7 నిమిషం. సో ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే అయిపోయి 6 యాప్స్లోకి అయితే వచ్చేస్తుంది. సో పూర్తి వీడియో నేను గూగుల్ అథెంటికేటర్ గురించి అయితే వీడియో చేశాను. సో చాలామంది క్యూఆర్ కోడ్ కూడా అడుగుతున్నారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పూర్తి వీడియో చూడండి. అలానే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఆ వీడియోని చూస్తే మీకు ఒక ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది అర్థమవుతుంది. సో అండ్ క్యూఆర్ కోడ్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు. టెలిగ్రామ్లోని డౌన్లోడ్ అయితే చేసుకోలేకపోతున్నారు. టెలిగ్రామ్లోని ఓపెన్ చేయగానే పిన్ చేసి ఉంటుంది ఆ మెసేజ్ అనేది, ఆ పిన్ చేసిన మెసేజ్ మీరు క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్లు నేను పిన్ చేసినవన్నీ వస్తాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 6 యాప్స్ అయితే తీసుకురావచ్చు. చాలామంది పాస్వర్డ్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.